నమస్తే. ఆధ్యాత్మిక సాధనలో గురువు యొక్క ఆవశ్యకత గురించి మనం అర్థం చేసుకున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు, మనకు గురువే అవసరం లేదు, గురువే అవసరం లేదు అనే ప్రతి ఒక్కరూ కూడా. నిజానికి భగవంతుని చేరుకోవడం అనేది అసాధ్యం. మరి ప్రపంచంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని. మరి ప్రతి ఒక్కరికి అటువంటి సద్గురువు దొరుకుతాడా అంటే అది కూడా సాధ్యం కాదు. మరి గురువు లేకుండా, గురువు సద్గురువు ఎక్కడ దొరకకుండా నేను ఏ విధంగా తరించుకోవాలి, ఏ విధంగా ఆధ్యాత్మిక సాధనలు చేయాలి అని చాలామంది ఆధ్యాత్మిక సాధకులకు చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళందరి సందేహాలు తీర్చడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా గురువు అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం. చూడండి, అందరూ గురువుగా భావించే ఒక వ్యక్తి, చాలా పూజనీయుడైనటువంటి వ్యక్తి, మంచి సన్యాసం ధరించి, విభూతి ధరించి, రుద్రాక్షలు ధరించి, అటువంటి వ్యక్తి ఏమీ చెప్పకుండా కేవలం అలా కనిపించి అలా ఆశీర్వదిస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటే అటువంటి గురువు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏ గురువు అయితే భగవంతుని చేరుకుని తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడో ఆయన్నే మనం సద్గురువు అనాలి. ఒకవేళ తత్వజ్ఞానం ఉపదేశించకపోతే ఆ గురువుతో మనకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ గురువు అంటే నిజానికి తత్వం. ఆ తత్వమే మనల్ని మారుస్తుంది. ఆ తత్వం వినడం చేత మనం ఆధ్యాత్మిక సాధనలోకి అడుగు పెట్టగలుగుతాం, లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అంటే తత్వం చెప్పకపోతే ఇక ఆ శరీరంతో మనకు పని లేదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు అంటే ఒక భౌతిక రూపంలో ఉన్నటువంటి శరీరం కాదు. తత్వజ్ఞానం చెప్పకపోతే ఆ శరీరంతో మనకేం పని లేదు. ఇప్పుడు మా గురువు గారు రమణ భగవాన్. నేను ఎవరు, ఆత్మవిచారణతోనే ఆత్మానుభూతి పొందగలం అనే తత్వజ్ఞానాన్ని ఆయన గనుక చెప్పుండకపోతే నాకు ఆయనతో పని లేదు. భగవంతుని స్వరూపమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఏ శరీరం అయితే చెప్తుందో ఆ శరీరాన్ని మనం గురువుగా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గురువుగా భావిస్తున్నాం. ఇక్కడ శరీరం కంటే ముఖ్యంగా తత్వమే మన యొక్క గురువు. ఈ తత్వం అనేది మొట్టమొదట భగవంతుడే తాను దక్షిణామూర్తిగా అవతరించి ఆ తత్వజ్ఞానాన్ని మౌనం రూపంలో, ఎందుకంటే తత్వజ్ఞానం గురించి చెప్పాలంటే భాష సరిపోదు, దాని గురించి పరిపూర్ణంగా కంప్లీట్గా చెప్పాలంటే మౌనమే సరైనది అని ఆయన భావించి మౌనోపదేశంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇక్కడ తత్వమే భగవంతుడు. ఎవరి నోటి నుంచి అయితే ఆ తత్వం వస్తుందో ఆ శరీరాన్ని మనం భగవత్ సమానంగా భావిస్తుంటాం. మనకు భౌతిక రూపంలో ఉన్నటువంటి గురువు దొరక్కపోయినా కూడా తత్వజ్ఞానం మనకి ఏదో ఒక విధంగా అందాలి. అలాంటి తత్వజ్ఞానం ఎవరి ద్వారా అయితే అందివబడుతుందో వాళ్ళే మన యొక్క గురువులు. మరి అటువంటి గురువుని నేను ఎలా చేరుకోవాలి, ఎక్కడుంటాడు, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. నిజానికి అందరికీ ఒకే గురువు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన చెప్పేది జ్ఞానయోగం, బుద్ధి యోగం, ఆత్మ విచారణ ద్వారా ఆత్మానుభూతిని పొందగలిగే ఒక అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక సాధన. అది అందరికీ అర్థం కాకపోవచ్చు. కాబట్టి మన యొక్క సాధనను, మన యొక్క పరిస్థితిని, దానికి అనుగుణంగా మనకు గురువు దొరకాలి. అంటే కర్మయోగం చేయాలి, కర్మయోగానికి సరిపోయేలాగా మన పరిస్థితి ఉంది, మన యొక్క సాధనా స్థితి కానీ, మన యొక్క మెచ్యూరిటీ కానీ,
కర్మయోగానికి సరిపడే విధంగా ఉన్నప్పుడు కర్మయోగానికి కర్మయోగాన్ని బోధించగలిగినటువంటి గురువు మనకు రావాలి. మన సాధన, మన యొక్క సామర్థ్యం, మన యొక్క శ్రద్ధ తక్కువ స్థాయిలో ఉంది. ఒక గొప్ప గురువు మనకు లభించినప్పుడు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈశ్వరుడు వాళ్ళ వాళ్ళ యొక్క మనోస్థితులను అనుసరించి, వాళ్ళ యొక్క పరిస్థితులను అనుసరించి, వాళ్ళు ఎంచుకున్న ధర్మాన్ని అనుసరించి, అతడు గృహస్థుడా, సన్యాసియా, లేకపోతే ఒక బ్రాహ్మణుడా, లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడా, అతని యొక్క మనోస్థితిని, సాధనా స్థితిని, శ్రద్ధను గమనించి మనకు గురువును చేరువు చేస్తాడు. మీకు గనక నిజంగా గురువు దొరకాలి అన్నటువంటి శ్రద్ధ గనుక ఉంటే, ముఖ్యంగా మనం గురువు కోసం ఎంత తప్పించుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఈశ్వరుణ్ణి మనం పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు. ఎందుకంటే గురువు తత్వజ్ఞానం చెప్తాడు, తత్వజ్ఞానం చెప్పినటువంటి వాడిని గురువు అంటాం. మరి తత్వజ్ఞానం అంటే ఏంటి? తత్వజ్ఞానం అంటే భగవంతుణ్ణి తెలుసుకునే ఒక జ్ఞానం. అంటే మనం తత్వజ్ఞానం తెలుసుకుని ఎవరిని తెలుసుకుంటామంటే భగవంతుని తెలుసుకుంటాం. మరి భగవంతుని పైన, ఈశ్వరుడు ఉన్నాడు అన్నదానిపైన మనకు విశ్వాసం లేకపోతే మరి ఆయన గురించి చెప్పే తత్వజ్ఞానంతో పని ఏంటి? మరి తత్వజ్ఞానంతో పని లేనప్పుడు గురువుతో పని ఏంటి? కాబట్టి మీకు గురువు కావాలంటే మీరు ఈశ్వరుణ్ణి పరిపూర్ణమైనటువంటి హృదయంతో విశ్వసించాలి. మీరు గనుక నిరాకార పరబ్రహ్మమైన ఈశ్వరుణ్ణి పరిపూర్ణ విశ్వాసంతో, ఆయన సర్వంతర్యామి, ప్రతి అణువులోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, నీ ముందున్నాడు, నీ పక్కనున్నాడు, నీలో ఉన్నాడు, నువ్వు చూసే ప్రతి వస్తువులోనూ ఉన్నాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు గనక ప్రార్థిస్తే నాకు ఒక గురువును ప్రసాదించు అన్నటువంటి తదేక దృష్టితో నువ్వు ప్రార్థించగలిగితే తప్పకుండా ఆయన మనకు ఒక గురువును నియోగిస్తాడు. మన యొక్క మానసిక స్థాయిని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకుంటూ ఒక గురువును ఆయన నియమిస్తాడు. నిజానికి మనం గురువుల్ని ఎన్నుకోం, గురువులే మనల్ని ఎన్నుకుంటారు. ఎప్పుడైతే భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుందో ఆ క్షణంలో 100% తప్పకుండా ఏదో ఒక గురువు దగ్గరికి నువ్వు ఆటోమేటిక్గా వెళ్తావు. ఆ గురువు ద్వారానే నీకు తత్వజ్ఞానం ప్రసరింపజేయబడుతుంది. ఆ తత్వజ్ఞానంతో నువ్వు సాధన చేసి భగవంతుని తెలుసుకుంటావు. గురువు ఈ విధంగానే లభిస్తాడు. మనం గురువు కోసం ఏం హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు భగవంతుని పట్ల పరిపూర్ణంగా విశ్వసించి ఆయన ప్రార్థిస్తే నీ దగ్గరికి తప్పకుండా ఏదో ఒక గురువు దగ్గరికి నిన్ను చేరుస్తాడు. ఇది జరగడం తథ్యం. మరి ఈ మనకు దొరికినటువంటి, ఈ విధంగా దొరికినటువంటి గురువుతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, గురువు అంటే తత్వజ్ఞానం చెప్పేవాడు అని చెప్పుకున్నాం. గురువుకు ఈశ్వరునికి ఇక్కడ భేదం లేదు. గురువు అన్నా భగవంతుడన్నా ఇద్దరు ఒకటే. మరి భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు, భగవంతుడు నిరాకార రూపమైనప్పుడు గురువు కూడా సర్వాంతర్యామి. ఆయన ఉన్న చోటనే కాకుండా నీ పక్కనే, నీ ఇంట్లోనే, నీ పక్కనే, ప్రతి క్షణం నీకు వెన్నంటి నీ తోడుగా ఉన్నాడు అని నువ్వు భావించగలిగితే, నువ్వు నిజంగా దాన్ని ఫీల్ అవ్వగలిగితే దాని అర్థం ఏంటంటే నువ్వు గురువుతో కనెక్ట్ అయిపోయావని అర్థం. నిజంగానే జరుగుతుంది. ఈ విధంగా నువ్వు నీ దగ్గరే గురువు ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, నీ చుట్టూరానే ఉన్నాడు అన్నటువంటి పిచ్చి భావనను, ఎంతో గాఢమైనటువంటి భావనను డెవలప్ చేసుకోగలిగితే నువ్వు గురువుతో కనెక్ట్ అయిపోయావని అర్థం. ఇలా జరిగితే నిజంగానే కనెక్ట్ అయిపోతారు. నీకు ఎటువంటి సందేహం కలిగినా, నువ్వు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నావు, నీకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి, మరి ఎటువంటి సందేహం కలిగినా నువ్వు భౌతిక రూపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా నువ్వు ఉన్న చోటనే ఏదో ఒక రూపంలో, ఒక పుస్తకం రూపంలో కానీ, ఒక మనిషి రూపంలో కానీ, ఒక వస్తువు రూపంలో కానీ, ఒక మెసేజ్ రూపంలో కానీ, లేదా ఒక కొటేషన్ రూపంలో కానీ, ఏదో ఒక విధంగా నీ యొక్క సందేహానికి సమాధానాన్ని గురువు మనకు ప్రసరిస్తాడు. గురువుతో భౌతికంగా కంటే మనం ఆధ్యాత్మికంగా ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండాలి. గురువు ఏం చేస్తాడంటే, గురువు సాధనల్ని అతి సులభతరం చేస్తాడు. మనం గురువు లేకుండా, ఆ మెసేజ్ రిసీవ్ చేసుకోకుండా, ఆయనతో అనుసంధానం కాకుండా నువ్వు సొంతంగా కూర్చొని నీకు ఏది సరైనటువంటి ఆధ్యాత్మిక సాధన తెలుసుకోవడానికి ఒక జన్మ సరిపోతుంది. కర్మయోగమా, సన్యాస యోగమా, జ్ఞానయోగమా, బుద్ధియోగమా, ధ్యానయోగమా, హఠయోగమా,
ఇలా అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఇందులో నాకు ఏది కరెక్ట్ అవుతుంది, ఏది నాకు ఈజీ అవుతుంది అని తెలుసుకోవడానికి ఒక జన్మ సరిపోతుంది. అదే మనం గురువును, భగవంతుని ద్వారా గురువును పొంది ఆయనతో మనం ఆధ్యాత్మికంగా మానసికంగా కనెక్ట్ అవుతే మనకు వెంటనే ఆన్సర్ దొరుకుతుంది. ఏదో ఒక మార్గంలో మనం పంపబడతాం. మనం ఇంకన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన లాభవంతం అంటే ఫలవంతం కావాలంటే మనకు ఒక సాధనం కావాలి. కొందరు గురువులు శిష్యులకు మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని సాధన వస్తువుగా స్వీకరించి సాధన చేయమంటారు. ఇంకొందరు ఒక మార్గాన్ని చెప్తారు, ఇంకొందరు తపస్సు చేయమంటారు, ఇంకొందరు శ్వాస మీద ధ్యాస చేయమంటారు. ఇలాగ మనకు ఒక సాధన వస్తువు మనకు కావాలి, లేకపోతే మనం చేసే ఆధ్యాత్మిక సాధనకు ఫలితం లేకుండా పోతుంది. ఈ సాధన వస్తువు అనేది నీ యొక్క నీకు సరిపడే విధంగా ఉండాలి, నువ్వు చేయగలిగే విధంగా నీకు చాలా ఈజీగా ఉండాలి. అటువంటి సాధన వస్తువును గురువు నీ మనసును గ్రహించి నీకు ఉపదేశిస్తాడు. ఇది గురువును మనం కాంటాక్ట్ అవ్వకుండానే, భౌతికంగా ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వకుండానే జరుగుతుంది. మనం కేవలం మానసికంగా గురువుతో కనెక్ట్ అయితే చాలు. ఈ గొప్ప సాధనని నీ యొక్క మానసిక స్థితిని అనుసరించి గురువు నీకు సరిపోయే అత్యద్భుతమైనటువంటి సాధనను తప్పకుండా నీకు ఉపదేశిస్తాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు ఉపదేశిస్తాడు, అది నీకు దొరుకుతుంది. ఈ అద్భుతం నీకు జీవితంలో జరుగుతుంది. మనం దీన్ని విశ్వసించకపోతే ఇక ఆధ్యాత్మిక సాధన అనేది వ్యర్థం. మానసికంగా గురువుతో కనెక్ట్ అయితే ఆయన మార్గం చూపిస్తాడు అన్నటువంటి ఈ చిన్న విషయాన్ని మనం విశ్వసించకపోతే ఇక ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలోకి ఎవరు ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాబట్టి స్నేహితులారా, ఈశ్వరుణ్ణి ప్రార్థించండి, ఆయన ద్వారా గురువును చేరుకోండి. భౌతిక రూపంలో ఉన్నటువంటి గురువును మొట్టమొదటిగా గౌరవించి ఆయన్ని ఆదరించి ఆయన చెప్పిన బోధనలు విని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిక్షణం కళ్ళు మూసుకునే నీ హృదయంలో ఆయన యొక్క రూపాన్ని ఊహించుకుంటే చాలు, నువ్వు ఆయనతో కనెక్ట్ అయిపోయిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే నీకు కలిగిన ప్రతి సందేహం ఏదో విధంగా నివృత్తి చేయబడుతుంది, నీకు ఒక గొప్ప సాధన మార్గం ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆ సాధన మార్గం లేకపోతే కొన్ని జన్మలు ఎత్తినా కూడా మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఎదగలేము. మనకు ఒక ఆయుధం కావాలి, ఆ ఆయుధం పేరే సాధన. ఆ సాధనం అంటే మరి అటువంటి సాధనాన్ని మనకు గురువు ఉపదేశిస్తే ఆ సాధనను ఉపయోగించుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, గురువు అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదు, తత్వజ్ఞానమే గురువు. తత్వజ్ఞానమే నిజమైనటువంటి గురువు. ఆ తత్వజ్ఞానం ఏ శరీరం చేత అందజేయబడితే ఆయన్ని మనం సద్గురువుగా భావించి నిరంతరం మానసికంగా మనం ఆయనతో కనెక్షన్లో ఉండాలి. నిజంగా నువ్వు ఎప్పుడైతే ఒక సద్గురువును పొంది ఆయనతో మానసికంగా అనుసంధానం అవుతావో నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అద్భుతాలు జరగడం నువ్వు గమనిస్తావు. ఎందుకంటే గురువు నీ యొక్క సాధన సమయాన్ని ఆ కష్టాన్ని పరిపూర్ణంగా తగ్గించేసి సాధనను కఠినతరమైనటువంటి సాధనను సులభతరం చేసి నిన్ను తరింపజేస్తాడు. మరి విశ్వాసం, ఈ విశ్వాసం చేతనే మనకు గొప్ప గురువు లభిస్తాడు. ఆ గురువు ద్వారానే మనం తరించబడతాం. కాబట్టి స్నేహితులారా, ఆధ్యాత్మికంగా మనం ఉన్నతిని సాధించాలంటే గురువు తప్పనిసరి. గురువు లేని విద్య గుడ్డి విద్య, దాన్ని ఎప్పటికీ మనం అందులో రాణించలేము.